శ్రోతలారా, మీ అందరికి నమస్కారం. ఈ నాటు వైద్యం అనబడే ఆరోగ్యాన్నిచ్చే కార్యక్రమంలో మిమ్మల్ని మళ్లీ కలుసుకోవడం మహదానందంగా ఉంది. ప్రియమైన ప్రేక్షకులారా, ప్రతిరోజు ఒక మందు, ప్రతిరోజు ఒక మూలిక, ఇలా మనకు దగ్గరలో దొరుకుతూ ఉండే, తేలిగ్గా దొరుకుతూ ఉండే, మనం దుకాణాల్లో కొనుక్కునే మూలికా పదార్థాలు, మన ఇంట్లో వాడుకునే ఆహార పదార్థాలు, వీటన్నిటినీ మందులుగా చేసి తేలికైన పద్ధతిలో, డబ్బు ఖర్చు లేని విధంగా, అలాగే దుష్ఫలితాలు ఏవి లేని రీతిలో వివరంగా మనం మన ఇంట్లోనే ఉండి చూసి నేర్చుకుని ప్రయోజనం పొందుతున్నాం. ఆ వరుసలో ప్రతి ఒక్క ఇంటిలోనూ అతి పెద్ద సమస్యగా ఉంటున్న ఒక వ్యాధి ఏమిటి అంటే జుట్టు రాలడం, తలలో దురద ఏర్పడడం, తలలో చుండ్రు, తలలో పేలు అనేవి చేరి బాధ పెట్టడం. ఆ పేలు ఒకరి దగ్గర నుండి ఇంకొకరికి వ్యాధులను సంక్రమింపచేసే ఒక వాహనంగా పనిచేయడం. ఈ విధంగా ఈ తల దురద, చర్మం దురద, వీటిని తొలగించే మందులను మనం ఈరోజు చూడబోతున్నాం. తేలికైన పద్ధతిలో మందుల్ని ఏ విధంగా చేయడం అనేది తయారీ విధానంలో చూద్దాం. రండి, ఈరోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో తలలో ఏర్పడే దురదని తగ్గించే మందుల గురించి చూస్తున్నాం. ఆ వరుసలో మనం తంగేడు పువ్వులను ఉపయోగించి తలలో ఏర్పడే దురదని తగ్గించే మందుని ఇప్పుడు తయారు చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు తంగేడు పువ్వులు. తంగేడు పువ్వులు మనకి ఫ్రెష్ గా దొరికితే తెచ్చి పేస్ట్ చేసుకుని యూజ్ చేయొచ్చు. లేకపోతే నాటు మందుల దుకాణాల్లో ఎండబెట్టిన తంగేడు పువ్వులు దొరుకుతాయి. ఇప్ప నూనె నాటు మందుల దుకాణాల్లో ఉంటుంది. తంగేడు పువ్వుల్ని ఇలా ముద్దలాగా నూరుకోవాలి. తంగేడు పువ్వుల ముద్ద కొంచెం వేయాలి. తంగేడు పువ్వుల ముద్దతో ఇప్ప నూనె కొంచెం వేయాలి. ఇప్ప నూనె చూడ్డానికి నెయ్యిలా ఉంటుంది, ఇప్ప నెయ్యి అని కూడా అంటారు. తంగేడు పూల ముద్దని, ఇప్ప నూనెని బాగా మిక్స్ చేసి సన్నటి సెగ మీదుంచి తైలంలాగా కాయాలి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో తలలో దొరద అనే దానికి మందుల్ని మనం చూడబోతున్నాం. ద స్కాల్ప్ సోరియాసిస్ అని ఇంగ్లీషులో చెబుతూ ఉంటారు. తలకు వచ్చే చర్మ వ్యాధి ద స్కాల్ప్ సోరియాసిస్. దీన్ని సెబోరిన్ డెర్మటిటిస్ అని కూడా చెబుతూ ఉంటారు. సెబోరిన్ డెర్మటిటిస్ అయితే తలకు వచ్చేది అనేది స్కాల్ప్ సోరియాసిస్. ఇది చుండ్రుని ఉత్పత్తి చేస్తుంది. స్కేల్స్ అని చెప్పదగిన రీతిలో, ఫ్లేక్స్ అని చెప్పబడే రీతిలో తలలో విపరీతంగా దొరదని కలిగి చుండ్రుగా బయటపడి పిండిలా రాలుతూ ఉండే వ్యాధి ద స్కాల్ప్ సోరియాసిస్. డాండ్రఫ్ అనే పేరుతో ఇంగ్లీష్లో చెప్పబడే ఒక వ్యాధి. అలాగే కొద్ది రోజుల్లో మనం గోకడం వల్ల ఈ వ్యాధి పెరిగిపోయి మనోవ్యధ ఎక్కువైపోయి శరీరానికి ఈ చర్మ వ్యాధి వ్యాపిస్తుంది. అదే సోరియాసిస్ అని చెప్పబడే వ్యాధి. ఈ సోరియాసిస్ అనేది శరీరం మొత్తం వస్తుంది. ముఖ్యంగా కాళ్ళు చేతుల జాయింట్స్ లో, కేళ్ల దగ్గర త్వరగా వచ్చి మనకు బాధను కలిగించే వ్యాధి. ఈ సోరియాసిస్ అనేది వచ్చిన స్థితిలో తర్వాత స్థాయిలో సోరియాసిస్ ఆర్థరైటిస్ అని చెప్పబడే వ్యాధి. సాధారణంగా తలకు వచ్చిన వ్యాధి శరీరానికి వ్యాపించి శరీరంలోని కేళ్లను పట్టి బాధించే ఒక వ్యాధిగా మారుతుంది. ఈ విధమైన ఒక ప్రమాదకరమైన వ్యాధికి ప్రారంభంలోనే తగిన మందుల్ని తీసుకుంటే అలాంటి స్థితికి మనం చేరకుండా రక్షించుకోవచ్చు.
అందుకోసం క్యాషియా ఆరికులేటా అని వృక్షశాస్త్రంలో పిలవబడుతున్న ఈ తంగేడు వీధి పక్కనే మనకు సాధారణంగా కనిపిస్తుంది. ఇది సంవత్సరం అంతా పువ్వులతో నిండి ఉంటుంది. క్యాషియా ఆరికులేటా అని చెప్పబడే ఇది ఆవారై అని తమిళ భాషలో పిలవబడుతూ ఉంటుంది. ఎంతో చక్కగా బంగారు రంగు పువ్వులతో అందంగా ఉంటుంది. ఈ తంగేడు పువ్వులని పేస్ట్ చేసి ఇప్ప నెయ్యి నాటుమందుల దుకాణాల్లో దొరుకుతూ ఉండే ఇప్ప నేతిలో వేసి తైలంగా కాచి వడకట్టుకొని తలకి రసుకోవడం వల్ల డాండ్రఫ్, సోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్ ఏదైనా సరే అతి త్వరగా తొలగిపోతుంది. తంగేడు పువ్వుల ముద్ద, ఇప్ప నూనెతో చేసిన ఈ తైలం ఇప్పుడు రెడీ అయ్యింది. ఈ తైలాన్ని వడకట్టి అది గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకి రుద్దుకుని ఒక 15 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత తలంటు స్నానం చేయాలి. వారానికి 2 సార్లు ఈ తైలాన్ని రుద్దుకుని తలంటు స్నానం చేస్తే తలలో ఏర్పడే దురద, చుండ్రు అనేవి తొలగిపోతాయి. ఈరోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో తలలో ఏర్పడే దురదని, చుండ్రుని తగ్గించే మందుల గురించి చూస్తున్నాం. ఆ వరుసలో తంగేడు పువ్వులని, ఇప్ప నూనెని ఉపయోగించి తలలో దురదని తగ్గించే తైలాన్ని ఎలా తయారు చేయాలో చూసాం. ఇక తర్వాత మనం చర్మంలో ఏర్పడే దురద, తలలో ఏర్పడుతూ ఉండే దురద ఈ రెండింటిని తగ్గించే మందుని గరికని ఉపయోగించి ఎలా తయారు చేయాలో చిన్న విరామం తర్వాత చూద్దాం. వెల్లుల్లి, నువ్వుల నూనె, మిరియాలు ఈ మూడింటిని కలిపి నూనెలా తైలంగా కాచి వడకట్టి దాన్ని తలకైనా సరే ఒంటికైనా సరే రుద్దుకొని స్నానం చేస్తూ ఉంటే ఈరోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో తలలో ఏర్పడుతూ ఉండే దురదని, చుండ్రుని పోగొట్టగలిగే మందుల గురించి చూస్తున్నాం. తంగేడు పువ్వుల ముద్దతో ఇప్ప నూనె వేసి తైలంలా కాచి ఆ తైలాన్ని రెగ్యులర్ గా తలకి అప్లై చేస్తూ ఉన్నట్టయితే చుండ్రు, దురద తగ్గిపోతాయని చూసాం. నెక్స్ట్ మనం గరికని ఉపయోగించి చర్మంలో ఏర్పడే దురద, అదే సమయంలో తలలో ఏర్పడే దురదని తగ్గించే ఒక మందుని ఇప్పుడు తయారు చేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు గరిక, పసుపు, దుంప రాష్ట్రం పొడి. గరికను నూరి పిండి ఈ విధంగా రసం తీసి పెట్టుకోవాలి. మనం రెడీ చేసుకున్న గరిక రసం కొంచెం తీసుకోవాలి. గరిక రసంతో పాటు కొద్దిగా పసుపు వేయాలి. అందులో కొంచెం దుంప రాష్ట్రం పొడి వేయాలి. గరిక రసంతో పాటు కొంచెం పసుపు, దుంప రాష్ట్రం పొడి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి తయారైన ఆ పేస్ట్ ని మనం తలకి బాగా రాసుకుని ఒక అరగంట సేపు వదిలేయాలి. ఆ తర్వాత వాష్ చేసుకుంటే తలలో ఏర్పడిన దురద, చుండ్రు తగ్గిపోతాయి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో తలలో దురద, తల పైనుండి చర్మ భాగంలో ద స్కాల్ప్ అని చెప్పబడే మన పుర్రెకు పైభాగంలో ఏర్పడుతూ ఉండే దురద, డాండ్రఫ్ అని చెప్పబడే స్థితి, ఆ తర్వాత శరీరంలో ఏర్పడుతూ ఉండే దురద అనే ఒక స్థితి, వీటికి మందుల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ వరుసలో ఈ దుంప రాష్ట్రం అని నాటు మందుల దుకాణాల్లో మనకు దొరికే మూలిక, ద స్మాలర్ గ్యాలంగా అని ఇంగ్లీషులో చెబుతూ ఉంటారు. అలిపీనియా గ్యాలంగా అనేది వృక్షశాస్త్రంలో దీనికున్న పేరు. ఈ దుంప రాష్ట్రం పొడితో గరిక అని చెప్పబడుతూ ఉండే సైనోడాన్ డాక్టిలాన్ అని వృక్షశాస్త్రంలో పిలవబడుతున్న గరిక, ఈ గరిక నుండి రసం తీసి దుంప రాష్ట్రం పొడితో కలిపి అందులో పసుపు, ఏదైనా ఒక పసుపు, కుర్కుమిన్ లాంగా, కుర్కుమిన్ అరోమాటికా ఈ విధంగా పిలువబడే ఏదో ఒక పసుపుని వేసి ఈ మూడింటిని బాగా కలిపి శరీరం పైన కొద్దిసేపు రాసుకొని ఉంచుకొని స్నానం చేస్తే ఈ దురద తలలో ఉన్నా సరే లేక శరీరంలో ఎక్కడ ఉన్నా సరే
అతి త్వరలో తొలగిపోతుంది. తర్వాత మనం నువ్వుల నూనెని తలలో ఏర్పడే దురదని తగ్గించే మందుగా ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: నువ్వుల నూనె, వెల్లుల్లి రెబ్బలు, తెల్ల మిరియాల పొడి. వెల్లుల్లి రెబ్బల్ని మనం లైట్గా చిట్టకొట్టి వేయాలి. ఒక పాత్రలో మనం కొంచెం నువ్వుల నూనె వేయాలి. నువ్వుల నూనెతో మనం చిట్టకొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అలాగే మనం పొడి చేసి పెట్టుకున్న తెల్ల మిరియాలు. తెల్ల మిరియాలు నాటు మందుల దుకాణాల్లో ఉంటాయి. వాటిని పొడి చేసి ఆ పొడిని కొంచెం వేయాలి. నువ్వుల నూనెలో తెల్ల మిరియాల పొడిని, వెల్లుల్లిని వేసి తైలంలా కాయాలి. నువ్వుల నూనెతో వెల్లుల్లి, అలాగే తెల్ల మిరియాల పొడి, ఇవి రెండు వేసి తైలంలా కాచి స్నానానికి ముందు ఈ తైలాన్ని తలకి రాసుకుని 10 నుండి 15 నిమిషాలు వదిలేసి లైట్గా ఒక జెంటిల్ మసాజ్ చేసి ఆ తర్వాత తలని సీకాయతో వాష్ చేసుకుంటే తలలో ఉన్న దురద చుండ్రు పోతాయి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో సెబోరిన్ డెర్మటిటిస్, స్కాల్ప్ సోరియాసిస్ ఈ విధంగా చెప్పబడే తలలో దురద, తల నుండి అట్టలు అట్టలుగా పిండిలాగా రాలుతూ ఉండే ఒక స్థితి, ఈ విధంగా చుండ్రు, ఈర్లు, పేలు ఇలాంటివన్నీ తయారవుతూ ఉండే ఒక స్థితి, వీటిని దూరం చేసే మందులని మనం ఇక్కడ చూస్తున్నాం. దీనికి మన ఇళ్లలో వంటలో ఉపయోగించుకునే వెల్లుల్లి, అలియం శాటివం, దీని బొటానికల్ పేరు గార్లిక్ అని ఇంగ్లీషులో చెప్పే ఒక మూలిక వెల్లుల్లి. ఇది ఎంతో ఉన్నతమైన మూలిక. ఈ వెల్లుల్లిని చితక్కొట్టి మంచి నూనె, నువ్వుల నూనె, సెసేమ్ ఆయిల్ అని ఇంగ్లీషులో చెబుతారు. నువ్వుల నూనె, నువ్వుల నుండి తీయబడే నూనె, ఎన్నో మంచి గుణాలు ఇందులో నిండి ఉండడం వల్ల దీనికి మంచి నూనె అనే పేరు కూడా స్థిరపడిపోయింది. మంచి నూనె అని అంటే అర్థం మంచి గుణాలు కలిగి ఉన్నటువంటిది. ఈ వెల్లుల్లి, నువ్వుల నూనె, వీటితో మిరియాలు, అవి నల్ల మిరియాలు అయినా సరే తెల్ల మిరియాలు అయితే మరింత మంచి ఫలితం ఉంటుంది. రెండు నాటుమందుల దుకాణాల్లో దొరికే పదార్థాలు వెల్లుల్లి, నువ్వుల నూనె, మిరియాలు. ఈ మూడింటిని కలిపి నూనెలా తైలంగా కాచి వడకట్టి దాన్ని తలకైనా సరే ఒంటికైనా సరే రుద్దుకొని స్నానం చేస్తూ ఉంటే చుండ్రు, దొరద, మంట, చర్మం పొరలు పొరలుగా లేచి రాలిపోయే స్థితి ఇవన్నీ లేకుండా పోతాయి అనడంలో సందేహం లేదు. నెక్స్ట్ మనం పెరుగును ఉపయోగించి తలలో ఏర్పడే దురదని తొలగించే ఒక పైపూత మందు తయారు చేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: పెరుగు, తెల్ల మిరియాల పొడి. తెల్ల మిరియాల పొడి 1/4 టీ స్పూన్ తీసుకోవాలి. దానితో కొంచెం పెరుగు మిక్స్ చేయాలి. తెల్ల మిరియాల పొడితో పెరుగు మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని మన తలకి, స్కాల్ప్ కి తగిలేట్టుగా మసాజ్ చేసి 15 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత సీకాయ లేదా కుంకుడుకాయలతో తలని వాష్ చేసుకుంటే తలలో ఏర్పడిన దురద తగ్గుతుంది. ఈరోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో తంగేడు పువ్వులు, గరిక, ఇప్ప నూనె, వెల్లుల్లి, తెల్ల మిరియాలు వంటి వాటిని ఉపయోగించి తలలో ఏర్పడుతూ ఉండే దురదని, చుండ్రుని తొలగించే మందులను ఎలా తయారు చేయాలో చూస్తాం. తర్వాత మనం ఈనాటి వైద్య సందేహ విభాగంలో చాలా మంది అడిగిన ఒక ప్రశ్న: చండి బిడ్డలకు ఏర్పడే విరేచనాలు, మందం వంటి సమస్యలను పోగొట్టే మందు ఏమిటి అని అడిగారు. దానికి సమాధానాన్ని చిన్న విరామం తర్వాత చూద్దాం. ఆ వాముని 1/4 టీ స్పూన్ వేసి 1/2 గ్లాసు నీరు పోసి అది 1/2 గ్లాసు అయ్యేలా మరిగించి తేనె వేసి చిన్న పిల్లలకు ఇస్తూ ఉన్నట్టయితే, ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో తలలో
దొరద, ఒళ్ళు దొరద, ద సెబోరిన్ డెర్మటిటిస్ అని ఇంగ్లీషులో చెబుతూ ఉండే చర్మ వ్యాధి. ఆ పేరుతో చెప్పినా సరే, ద స్కాల్ప్ సోరియాసిస్ అని తలకి వచ్చే చర్మ వ్యాధి అని చెప్పినా సరే, ఏ పేరుతో పిలిచినా విషయం ఒక్కటి, దొరద అనేది ఏర్పడి గోకేలా చేయడం, అక్కడ పుండు ఏర్పడడం, దాంతో జుట్టు రాలిపోవడం. జుట్టు రాలిపోవడం వల్ల ద అలోపీషియా అరియోటా అని చెప్పబడే విధంగా బట్ట తల ఏర్పడుతూ ఉండే స్థితి, లేదంటే పాయలు పాయలుగా జుట్టు రాలిపోవడం వల్ల బెళ్లలు బెళ్లలుగా చర్మం కనబడుతూ ఉండే స్థితి. ఈ విధంగా ఎలాంటి చర్మ వ్యాధి అయినా తంగేడు ఆకులు ఒక అద్భుతమైన మందవుతాయని చూశాం. తంగేడు పువ్వుల్లో ఔషధ గుణాలు ఉన్నాయి అని మనం చూశాం. గరికలో కూడా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి అని మనం తెలుసుకున్నాం. పసుపులో ఉన్నటువంటి మహత్యాన్ని అర్థం చేసుకున్నాం. వెల్లుల్లి, మిరియాలు, ఎప్ప నూనె, వీటితో పాటు నువ్వుల నూనె, వీటితో పాటు నువ్వుల నూనె, ఇవన్నీ కూడా మనకి అద్భుతమైన మందులుగా ఉంటాయి. ఈ దురదను పోగొట్టే మందులుగా పనిచేస్తాయని తెలుసుకున్నాం. అది మాత్రమే కాకుండా ఎంతో తేలికైన పద్ధతిలో ఈ దురద అనేది ఏర్పడగానే కొద్దిగా ఉప్పు, మనం వంటకు ఉపయోగించుకునే ఉప్పుని గోరువెచ్చని నీటిలో వేసి కరిగించి కొద్దిసేపు తలకి రాసుకొని ఉంచి తలంటుకుంటే దురద తగ్గిపోతుంది. పెరుగులో మిరియాలు వేసి, మిరియాల పొడి వేసి బాగా మిక్స్ అయ్యేలా కలిపి తలకి పూసుకొని స్నానం చేస్తే తలలోని దురద తగ్గిపోతుంది. ఇది కూడా అందరూ బాగా గుర్తుపెట్టుకొని ఉపయోగిస్తే మంచిది. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ కార్యక్రమానికి చాలా వైద్య సందేహాలను అడిగి ఎందరో ఉత్తరాలు రాయడం జరిగింది. అందులో ఒకటి, చంటి పిల్లలకు విరోచనాలు, కడుపు నొప్పి వచ్చినట్లు అయితే దానికి మందులు ఏమిటి అనేది ఈనాటి ప్రశ్న. ప్రియమైన ప్రేక్షకులారా, ఇది వరకు ఏదైనా ఉదర సమస్య అనేది వస్తే సాధారణంగా బడ్డీ కొట్లలో కూడా వాము కషాయం అనేది అమ్ముతూ ఉండేవారు. వాము వాటర్ అని అప్పుడు అనేవారు. ఏదైనా సరే కొట్టుకు వెళ్లి వాము వాటర్ తెచ్చి బిడ్డకి పట్టు అని మన బామ్మలంతా చెప్పేవారు. ఇప్పుడు మందుల షాపుల్లో మాత్రమే దొరికే పదార్థాలనే మనం ఉపయోగిస్తూ ఉన్నాం. కానీ ఇంట్లో ఉన్నటువంటి వాము, ఆ వాముని ఓ పావు టీ స్పూను వేసి అరగ్లాసు నీరు పోసి అది పావు గ్లాసు అయ్యేలా మరిగించి తేనె వేసి చిన్న పిల్లలకు ఇస్తూ ఉన్నట్టయితే కడుపు నొప్పి, విరోచనాలు, వాంతులు, కడుపు ఉబ్బరం వంటి ఉదర సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ప్రియమైన ప్రేక్షకులారా, వీటన్నిటినీ నోట్ చేసుకుని తరతరాలకు ఉపయోగపడే విధంగా దాచుకోవాలి. 10 మందికి చెప్పి వారికి ఉపయోగపడేలా చేయాలి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ కార్యక్రమానికి చాలా ఉత్తరాలు ఎప్పట్లా వస్తూనే ఉన్నాయి. అందులో నుండి ఒకటి ఎంపిక చేయబడి ఈ రోజు సమాధానం ఇవ్వబడుతోంది. అది అందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ సమాధానం ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఉత్తరాన్ని చూద్దాం. రండి ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి ఉత్తరాన్ని ప్రకాశం జిల్లాలో ఒంగోలు దగ్గర మద్దిరాల పాడు అనే గ్రామానికి చెందిన వారు కృష్ణస్వామి అనే సోదరుడు, వయస్సు 74 ఏళ్ళు. ఈయనకు 2009 మే నెలలో గుండె ఆపరేషన్ జరిగింది అని రాశారు. అంతేకాకుండా చక్కెర వ్యాధి, రక్తపోటు ఇవి కూడా ఉన్నాయి అని ఈయన రాశారు. గుండె ఆపరేషన్ జరిగితే వారికి తప్పకుండా ఆస్పిరిన్ అని చెప్పబడే రక్తాన్ని పలుచన చేసే మాత్రలను ప్రతిరోజు 75 మిల్లీగ్రాముల చొప్పున ఇస్తారు. ఎకోస్ప్రిన్ లేదా క్లాపిలెట్ అనే మాత్రలను గుండెలో బ్లాక్స్ ఏర్పడని విధంగా నిరోధించేందుకు ఇచ్చే మాత్రలు. వీటి వల్ల రక్తం పలుచన అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా
ఈ చక్కెర వ్యాధి అనే దానికి ఈనాడు ఇండియాలో ఆధునిక వైద్యంలో ద మెట్ఫార్మిన్ అనే మాత్రలను ఎక్కువగా 500 మిల్లీగ్రాముల నుండి 1000 మిల్లీగ్రాముల వరకు ఒక పూటకు ఇవ్వడం అనేది ఈనాటి వైద్యం జరుగుతోంది. ఈ మెట్ఫార్మిన్ లోపలి అవయవాలను బాధిస్తుందని ప్రపంచ దేశాలలో ఉన్న సైంటిస్టులు అందరూ ఒప్పుకున్నారు. అందువల్ల ఈయన చక్కెర వ్యాధికి తీసుకుంటున్న మందుల వల్ల కూడా ఈయనకు ఎన్నో సమస్యలు రావచ్చు. అలా వచ్చే సమస్యల్లో ఈయన ఇప్పుడు అనుభవిస్తున్న ఒక దారుణమైన విషయాన్ని ఈయన రాశారు. మొలలు అనే సమస్య, రక్తస్రావం, రక్త మొలలు అనే విషయాన్ని చెప్పారు. వారం రోజులుగా ఎన్ని మందులు తీసుకున్నా, ఎన్ని ఇంజెక్షన్లు చేసినా రక్తస్రావం ఆగలేదు అని ఇందులో రాశారు. దీనికి సాధారణంగా విటమిన్ కే మందులను ఇంజెక్షన్ల ద్వారా ఎక్కిస్తారు, లేదా హీమోస్టాట్ అని చెప్పబడే కొన్ని మాత్రలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈయన వయస్సు 74 సంవత్సరాలు. ఒక పసిబిడ్డ లాగా ఆరోగ్యాన్ని చూసుకోవలసిన వయస్సు ఈయనది. అందుచేత సాధారణంగా మనం ఎన్నో సార్లు చెప్పాం, ఒకరు రుచి ఉన్న ఏ పదార్థాన్ని ఆహారంగా తీసుకున్నా రక్తాన్ని నిలువరించే ఒక గుణం దానికి ఉంటుంది. దానిమ్మ తోలు దీనికి ఎంతో ముఖ్యమైన ఒక మందుగా ఉంటుంది. దానిమ్మ తోలుని కషాయం చేసి తాగడం, దానిమ్మ పిందెలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి మజ్జిగలో వేసి తీసుకోవడం, గులాబీ రేకులను కషాయం చేసి తాగడం, ఈ విధంగా ఒగరుని 1-2 సార్లు లేదా మరికొన్ని ఎక్కువ సార్లు రోజు తీసుకోవడం వల్ల రక్తస్రావం అనేది ఖచ్చితంగా ఆగిపోతుంది. తుత్తి ఆకులను వారానికి 1 లేదా 2 రోజులు వండుకొని తినడం అనేది ఇంకొక మంచి మందుగా పనిచేస్తుంది. ప్రియమైన ప్రేక్షకులారా, ఈరోజు ఒక ఉత్తరానికి సమాధానాన్ని మనం చూశాం. ముందుగా ఒక వ్యాధి, దాన్ని నయం చేసే మందులు, ఆ మందులు చేయడానికి తగిన మూలికలు, మందులు చేసే పద్ధతులు, అన్నీ పలు రకాలుగా వివరంగా మనం మన ఇంట్లోనే కూర్చొని పద్ధతిగా తెలుసుకున్నాం. అలాగే ఎందరికో ఏర్పడిన వైద్య సందేహాలు, అందులో ఒకదానికి కావలసిన మందుని మనం ఈరోజు చూసి తెలుసుకున్నాం. ఇటువంటి మరో కార్యక్రమంలో మనం మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం. అందువల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. ఒక మనిషికి ఆకారం సగం, ఆహార్యం సగం అని పెద్దలు అంటుంటారు. అందమైన దుస్తులు వేసుకున్నారు.